ఏం తప్పు చేసిండు ఈటల రాజేందర్ దవకాన దవకాన తిరిగిండు ఊరు ఊరికి పోయిండు కరోనా రోగం వచ్చిందంటే పోకుమని ఇంట్లో జమునక్కొద్దంటే కూడా మూడు సార్లు పోయిండు గాంధీ దవకానికి పోయిందా ఎవరు పోతారు గాంధీకి పైసలున్న హరిజన ఓడు పైసలున్న కేటీఆర్ ఓడు గిసంటి గరీబులు పోయే గాంధీ దవకానికి ఉస్మానియా దవకానికి పోయిండు కరీంనగర్ దవకానికి పోయిండు పేదవాళ్లకు కరోనా వస్తే ధైర్యంగా నేను ఉంటా అన్నాడు ఇది ఈటల రాజేందర్ గారి పనితీరు కేసీఆర్ గారు ఏడున్నారు ఆఖరికి మనం తిరిగి ఇచ్చిన సూది కూడా తీసుకున్నాడా తీసుకున్నాడా నాకైతే డౌటే బహుశా సూది ఇస్తే ఆ సూది కూడా రియాక్షన్ అవుతుంది అనుకున్నాడు సారు ఈ రంగు నీళ్ళు ఏం పని చేస్తారు భయ్ నేను ఎత్తుడు పోసుడు ఎత్తుడు పోసుడు నలభై ఏళ్ళకి వెళ్ళి మత్తుగా పోసిన టానీకులు నాకేం రోగం రాదు అనుకున్నాడు సారు అంతేనా ఫ్రీగా ఇచ్చినాం కరోనా నేను తీసుకున్న సూది సిద్దిపేట సర్కారు దవాఖానలో మీరు తీసుకోండి అని చెప్పిండా మన ముఖ్యమంత్రి చెప్పిండా మరి ముంగట్ నాగలు ఎట్లా పోతే వెనక నాగలు కట్టలే పోవాలి మరి ముంగట్ నాగలు పోయి ఫామ్ హౌస్ లో పన్నది మనం కూడా కట్టలే ఉందామా ఉంటారా ఏం చెప్పిండు వ్యవసాయం చేస్తే ఎకరానికి కోటి రూపాయలు వస్తాయన్నాడు అక్క వచ్చినాయా ఎకరానికి కోటి వస్తే మా ముసలమ్మ మెడలో మాసం బంగారం ఎందుకు లేదో చెప్పమనాలి ఉన్నదా మాసం బంగారం సగం మంది మా ఎలబాకోళ్ళకి మూడు వేల పింఛన్ వస్తలేదు బిడ్డ రెండు వేల పింఛన్ వస్తలేదు అని అడుగుతున్నారు మీరు ఒక్కటి ఆలోచించండి మీ కొడుకు కండక్టర్ అయితే ఇరవై వేలు జీతం వస్తుంది మీ కొడుకు టీచర్ అయితే ముప్పై వేలు జీతం వస్తుంది మీ బిడ్డ కలెక్టర్ అయితే లక్ష రూపాయల జీతం వస్తుంది ఎవరికి కావాలని ఇచ్చే రెండు వేల పింఛన్ అని అడగాలి అడగాలి నాత ఎన్ని ఉద్యోగాలు వచ్చిన ఎలబాకలు చెప్పనుండ్రి రేపు టీఆర్ఎస్ వల్ల నీడికే రఘునందన్ బాగా మాట్లాడిపోతున్నాను ఎగురుడు కాదు సాధనైతే రేపుడికి రా ఎలబాకలు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో చెప్పుండ్రి ఎంత మందికి టీచర్ ఉద్యోగాలు ఎంత మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎంత మందికి అమీన్సాబ్ ఉద్యోగాలు వచ్చినాయో చెప్పాలి మా పిల్లలకు ఉద్యోగం వస్తే నువ్వు వచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్ కాదు మా పిల్లలే మాకు మంచి ఇల్లు కట్టిస్తారు ఇక దీనికోసం ఈటల రాజేందర్ అన్న కొట్లాడితే ఆయన బయటికి పంపించారు ఏమైనా అవుతుందా మీరందరూ లేరా రాజేందర్ అన్నను కాపాడేందుకు ఉన్నారా లేరా ఇలా గట్టిగా చెప్పాలి ఉన్నారా గెలిపిద్దామా రాజేందర్ అన్నను దుబ్బాకల నా మీద కూడా కట్టలే పోలీసు వాళ్ళని ఉసుగొల్పి టీఆర్ఎస్ వాళ్ళని ఉసుగొల్పి మా భార్యను మన్మరాల్ని అందరినీ రోడ్ల మీద వేసిరు కానీ జనం ఎడ దిక్కున్నారు ధర్మం దిక్కున్నారు న్యాయం దిక్కున్నారు గరీబం దిక్కున్నారు రఘునందన్ రావు ఈటల రాజేందర్ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి గరీబోడు కాదని మీరు చెప్తుండొచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ముఖ్యమంత్రులు ఇంటికి పది లక్షలు ఇచ్చి ఓట్లు కొనుక్కోవాలనుకున్న రోజు మనమందరం ఎడదిక్కుండాలే ఎడదిక్కుండాలే ధర్మం దిక్కుండాలే ఆ ధర్మం ఎట్టుంది రాజేందర్ అనే దిక్కుందనే గుర్తుంచుకోవాలి వాళ్ళకు పది లక్షలు ఇస్తే మనం వద్దంటలేం చింతమరకల ఇంటికి పది లక్షలు ఇచ్చిండు వద్దన్నమా మనకి ఇయ్యాలనే వద్దా అక్క నీకు పది లక్షలు చేయదా తీసుకుంటావా తీసుకోవా ఇయ్యాలనే వద్దా ఐదు వేలు పదివేలు ఇచ్చిండు అనుకో ముద్ర పెట్టుకోరు చిన్నప్పుడు మా నాయన ఊర్లో సాహుకారు దగ్గరికి తోలిస్తుండే నెలంతా సామాన్ తెచ్చుకుందాం సాహుకారికి అట్లా మూడు నెలలు తెచ్చుకున్నాక వడ్లు వస్తే వడ్లు సాహుకారికి కొలిచి సేటుకి ఇన్ని కింటాలు అయినాయి దీనికి ఏడు వేల రూపాయలు మాకు వస్తాయి ఇంట్లో ఈ మూడు నెలల కొలే మేము కొనుక్కున్నటువంటి సరుకు పదివేల అయింది పదివేలకి ఏడు వేలు తీస్తే ఈ మూడు వేలు ఇంకా వచ్చే పంటకు వండిద్దామని కడతామని చెప్పి చెప్పుదాం ఇలా మా చెల్లెళ్ళు కూడా చెప్పాలి వాళ్ళ అమ్మ నాన్నకి మూడేళ్ల కొలే మాకు రావాల్సిన లక్ష రూపాయలు రావాలి ఎన్ని రావాలి నిరుద్యోగ వృద్ధి లక్ష రూపాయలు రావాలి పదివేలు ఇచ్చిర్రు అనుకో లక్షలకి వెళ్ళి పదివేలు తీసేయండి ఇంకెంత బాకీ ఉంటాడు ఇంకెంత ఉంటాడు తొంభై వేలు ఇస్తేనే చేస్తామని చెప్పాలి మీ ఊర్లో చాలా మంది మాట్లాడుతున్నారు ఎగిరెగిరి పడుతున్నారు మేమే టీఆర్ఎస్ మేమే చేస్తున్నాం మేం చేస్తేనే పైసలు వస్తున్నాయి అని చెప్తున్నారు ఆడికెళ్ళి వస్తున్నాయి ఆ పటేల్ ఇంటికెళ్ళి తెచ్చిస్తున్నాడు హరిజన్ ఏమన్నా తోటపల్లిలో పొలం అమ్మి తెచ్చిస్తుండా ఏడికేలు వస్తున్నాయి పైసలు మనం చెంతా చెంతోడుచు పన్ను కడుతూ వస్తున్నటువంటి పైసలు అందుకని ఏడ కూడా ఎవరు కూడా అదే పడకండి చాలాసేపు మాట్లాడాలని ఉంది చాలాసేపు మీతో కలిసి ఉండాలని ఉంది పోయిన దశరకు నేను గిట్లే ఎండల పడి తిరిగిన చాలా ముచ్చట్లు చెప్పారు అప్పుడు కూడా ఏమైతే ఒక్కడికి వెళ్తే ఏం చేస్తారు అన్నారు నేను ఒక్కడికి వెళ్తే సారు ప్రగతి భవన్లోకి వెళ్ళి బయటకు వచ్చిండు ఫామ్ హౌస్ లోకి వెళ్ళి బయటకు వచ్చిండు హుజరాబాద్కి స్కీములు వస్తున్నాయి పైసలు వస్తున్నాయి రేపు రాజేందర్ అన్నను కూడా గెలిపించి పంపించి ఒకటి రెండు అవుతుంది రెండు మూడు అవుతుంది మేము ముగ్గురం చాలు ఇంకో ఇద్దరిని జమ చేసుకుంటే పంచ పాండవులు లెక్క ఐదుగురం కొట్లాడతాం గీత గీచి కొట్లాడతాం బిడ్డ మీరు నూరు మంది ఎమ్మెల్యేలు ఉన్నా
మేము ఐదుగురం తాల్బిడ్డాని కొట్లాడతాం. గెలిపియల్ల రాజేందర్ అన్న నొద్దా ఓడి దోసుకున్నాడా? రాజేందర్ అన్న కాళేశ్వరంలో కాంట్రాక్ట్ చేసిండా, బంగ్లాలు కట్టిండా. 2003 నుంచి తెలంగాణ ఉద్యమంలోకి వస్తే ఉన్న పొలాలు అమ్ముకున్నాడు, ఉన్న నౌకర్లు పోగొట్టుకున్నాడు, ఉన్న ఫామ్ హౌస్ ని లీజుకి ఇచ్చిండు. అంతేగాని ఇంకేం చేయలేదు కదా. మరి ఏమంటున్నారు? మస్తు దోసుకున్నారు. దా మరి నీ ఆస్తి ఎంత, నా ఆస్తి ఎంత లెక్కలేద్దామని 4 సార్లు పిలిచిండు. రావాలనా వద్దా? నువ్వు కూడా దేవుని నమ్ముతావు కదా. సరే రాజేంద్ర అన్న నమ్ముతాడో నమ్మడం కానీ మా జమునక్క నమ్ముతాడు. జమునక్కను కూడా తోలుకొని వస్తాం. పోదాంపా ఏ గుళ్ళకి. 2001 టిఆర్ఎస్ పెట్టిన రోజు మీ ఆస్తులన్నీ, జై తెలంగాణ తిరిగిన మా సొంతం ఆస్తులన్నీ ఒక్కసారి లెక్కలకు వస్తారా అని అడిగినాం. వచ్చిరా చెల్లెవలన్నా? పోలీసు వాళ్ళు మీయే, టీవీలు మీయే, పేపర్లు మీయే, కిరాయి మనుషులు కూడా మీ వాళ్ళే. రాండి, మేము ఒక్కొక్కరిమే వస్తాం. మీరు ఎంతమంది వస్తారో రాని లెక్క అడిగినాం. ఇచ్చిరా లెక్క? జవాబు వచ్చిందా? అందుకని ధైర్యం ఉండండి. వాటిలు కొంటారు, పింఛన్లు వస్తాయి, ధరల్ని నియంత్రిస్తారు. గరీబోళ్ళ దిక్కు నిలిచినట్టు గరీబోళ్ళ బిడ్డ ఈటల రాజేందర్ అనేది ఒకటి గుర్తుపెట్టుకొని దయించి, వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని మోసపూరిత మాటలు చెప్పినా, ఎట్టి పరిస్థితులలో కూడా డబ్బులకు తల వంచొద్దని, ధర్మం దిక్కు నిలిచోవాలని, గరీబోడైనటువంటి రాజేందర్ అన్నను గెలిపియాలని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటున్నాను. సెలవు తీసుకుంటా ఉన్నాడు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. సప్పుడు ఏడదకోవాలి, సప్పుడు ఫామ్ హౌస్ కోవాలి, గేట్లు కదలాలి. మా చెల్లెళ్ళు బట్టలు జర కిందికంటే గట్టిగా పోతుంది సప్పుడు. అనున్నేం కాదు, కరోనా వస్తుందా మనకి? మనం ఏం తాగి తిని పడుకునేటోళ్ళం కాదు కదా, కాయ కష్టం చేసేటోళ్ళం రాదు మనకు. అందుకని ధైర్యంగా ఉండేది. మా తుపాకీ ఎలక్షన్లకి వెళ్ళి ఇయ్యాలడి దాకా నేను రోజుకి ఇట్లా తిరుగుతున్నా మాస్కులు లేకుండా. ఏమన్నా అయిందా? మంచిగా ఉన్నా కదా గడపార లెక్క. ఏం కాదు, అందుకని జర గట్టిగా చెప్పాలి. జై శ్రీరామ్. పోతలేదు అక్కలు సాస్ నీడకున్న వాళ్ళు అంటలేరు జర కను కనబడతలేవు అనుకుంటున్నాడు. గట్టిగా చెప్పాలి. జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. అవా కిరాణం దుకాణం ముంగడున్న వాళ్ళు అంటలేరు, కళ్ళు తేజీ ఉన్నాయి. రేపు రాజేంద్రన గెలిచినాక నాకు పింఛన్ వస్తలేదు బిడ్డ, నాకు డబుల్ బెడ్రూమ్ వస్తలేదు బిడ్డ అని వచ్చినావు అనుకో, ఇలా కళ్ళల కెమెరాలు తీసుకున్నట్టు తీసుకుంటున్నాం ఎక్స్రేల తోటి. రేపు మల్లేడోళ్ళని వచ్చిర్రు అనుకో, ఈ ఎల్లవని కోటేయలేదు రాజేంద్రన చెప్తా. అందుకని గట్టిగా అనాలి, కమలం పువ్వు గుర్తుకే. అయ్యో ఐదే చేతులు లేచినాయి అక్క, గంత మంది ఊరు ఐదే లేపుతే ఎట్లా? గట్టిగా చెప్పాలి, నీడకున్నామని చూస్తున్నా.